Hyderabad Film Nagarloni, Nandu Hotel Deccan Kitchen no GHMC Adhikarulu Koolchesaru, Court Adeshala Meraku, Deccan Kitchen no Koolchivesaru. Emilia Kongolo Keslo, Nandu Kumar, alias Nandu, Keelaka Ninditudu. Noticelu Ichina, Panulu Apakunda Konasagistunnatanto, GHMC Town Planning Sibbandi Koolchivesaru. Idem Sonic Samanich Purti updates ni ma pratinidhi Ganesh Nadi Telusukundam. Ganesh, Deccan Kitchen lo Akrama Katadala Kulchivetak Samanchi with the information in the GHMC lo Epatica Pagoda, Akram Nekmana Lekrete, Velda Jatuso, what is Samanishna, Vishnu Adika Lepatica, Martaka, Samanchi, notice given a Jatun, after the Kulchivet and Jatiko Bangane, Gatakodrosalga, the Samanishna complaint. Film road number 3 low, flat number 3, Deccan Kitchen and a Perito Shedded in the Dali Saman in Suda, the Kotirozula did a complete road at Jerkini, and other Shedded Nirmisna, the Samanjo Kitchen Airport, Saraguda, Santo Akraman in Maman and Delta Jerkini, Bangan, the Kotirozula, Adika Luvarki, notice the word and the Low Bangan, that Samanishna, Yajavan, a Deccan Kitchen to Samanchi. ఎవరైతే ఓనర్ అని చెప్పడం జరుగుతుందో నందకుమార్ అనే వ్యక్తి ఇతను గతంలోనే కోర్టును ఆశ్రయించారని అయినప్పటికీ కూడా కోర్టు ఏదైతే అక్కడ ఏం జరుగుతుందనే దానిపైన ఒక స్పష్టమైన నివేదిక ఇవ్వాలని చెప్పిన నేపథ్యం అప్పటి వరకు కూడా 6 వారాల వరకు కూడా అందులో ఎట్లాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఇక్కడ చెప్పిన నేపథ్యం ఇక్కడ పడుతుంది. అయినప్పటికీ కూడా ఏదైతే ఈ యాజమాన్యం ఉండడం జరిగిందో వారందరూ కూడా కోర్టు ఏదైతే డైరెక్షన్ ఇవ్వడం జరిగిందో దాన్ని కాదని అందులో నిర్మాణాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే రేపు ఎల్లుండో కూడా దాన్ని ఇనాగరేషన్ చేసే స్థాయికి కూడా వారు మొత్తంగా నిర్మించడం జరిగింది. ఇందులో భాగంగానే అధికారులకు విషయం తెలిసిన వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు అక్కడ వెళ్ళడం జరిగింది. డైరెక్షన్ కోర్టు ఏదైతే 6 వారాల వరకు ఆపమని చెప్పినప్పటికీ కూడా దాన్ని కాదని మీరు నిర్మాణాలు చేపట్టారు కాబట్టి దాన్ని అడ్డుకోవాలి వాళ్ళు చెప్పి నిర్మాణాలు ఆపాలన్నప్పటికీ కూడా గత కొద్ది రోజులుగా వాళ్ళు నిర్మాణాలు యథేచ్ఛగా సాగించడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ రోజు నిర్మాణాలు ఏదైతే ఆ నగరంలో ఎక్కడ జరిగినా కానీ ముందస్తుగా వాటికి సంబంధించిన పోలీస్ ప్రొటెక్షన్ చూపడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ రోజు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు ఈ డెక్కన్ కిచెన్ కు సంబంధించిన నిర్మాణాన్ని కూల్చడం జరుగుతుంది. కోర్టు డైరెక్షన్ ప్రకారం ఏదైతే ఇచ్చినప్పటికీ కూడా దాన్ని కాదని వయలేషన్ చేశారు కాబట్టి అధికారులు దీన్ని కూల్చుతామని చెప్పడం జరిగింది. సో మొత్తంగా ఏదైతే ఈ వ్యవహారానికి సంబంధించి అటు రెగ్యులర్ గా నిర్మాణాలు ఏదైతే అక్రమ నిర్మాణాలు ఉంటాయో వాటన్నింటి కూలుస్తారు. కానీ ఈ రోజు దీనికి సంబంధించిన నిర్మాణంలో డెక్కన్ కిచెన్ అనేసరికి ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన విషయంలో దండపురం అనే వ్యక్తి ఉన్నాడనే ఉద్దేశం కొద్దిగా కొంచెం ఇది దానికి కనెక్ట్ కావడం జరిగింది. అయినప్పటికీ కూడా రెగ్యులర్ గా ఎక్కడైతే నిర్మాణాలు సాగడం జరుగుతుందో అక్రమంగా వాటిని కూడా పోలీస్ ప్రొటెక్షన్ తో వీటికి కూర్చడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు కూడా ఏదైతే ఫుట్పాత్ కావచ్చు మిగతా ఎంక్రోచ్మెంట్ డీవియేషన్స్ ఎక్కడి వరకైతే నిర్మించాలో అది కాదని కూడా ముందుకొచ్చి నిర్మించారు కాబట్టి అట్లాంటి వాటికి కొన్ని స్టేర్ కేసెస్ కావచ్చు కొన్ని చోట్ల వాడకూడని నిర్మాణాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా వాటిని నేపథ్యం కనబడుతుంది కాబట్టి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని వాటన్నిటి కూడా ఎక్కడి వరకు అయితే డీవియేషన్ ప్లాన్ ప్రకారం ఉండడం జరిగింది. వాటన్ని రెగ్యులర్ గా లేవు కాబట్టి వాటి ఎక్కడెక్కడైతే చర్యలు తీసుకోవాలో ముందస్తు వాటిని తీసివేయడం జరిగింది. సో టోటల్ గా మాత్రం కొద్దిసేపట్లో పూర్తి స్థాయిలో సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయిలో దీన్ని డిమాలిషన్ చేసే అవకాశం కనబడుతుంది. రైట్ గణేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.